ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ విధించడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాలలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంగా పరిపూర్ణానందను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కాకినాడలోని శ్రీపీఠానికి తరలించడాన్ని బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తప్పుపట్టారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అర్థం కాదు కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటూ స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని చెప్పినటువంటి లౌకికవాదాన్ని మాత్రమే ఈ యొక్క రాజకీయ పార్టీలు కొనసాగించాలని, లేదంటే మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికల్లో మెజారిటీ పోలరైజేషన్, మెజారిటీ మత ప్రజలందరూ ఒకే వైపున ఓటు వేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ యొక్క పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల మనోభావాలని కించపరిచే ప్రతి రాజకీయ పార్టీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిరసనలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల వాళ్లకు ధర్మ ఏం చెప్తామని చెప్పకుండా సడన్ గా 2-2.5 గంటల తర్వాత వారికి 6 నెలల వరకు ఈ తెలంగాణకు రావడానికి అధికారం లేకుండా ఇది మాత్రం ఇమ్మీడియట్ గా వారిని ఏ విధంగా అయితే తలపెట్టుకుంటున్నారో కార్యక్రమం, ఆ కార్యక్రమాని కోసము ఇది వాళ్ళు అనుమతించి ఆ కార్యక్రమం విజయం చేయాలని చెప్పి కోరుతున్న ఈ సందర్భంగా వారిని కొన్ని ఇబ్బందులు చెల్లి తొలగించి వెంటనే వారి తలపెట్టినటువంటి పాదచారి కార్యక్రమాన్ని మీరందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిన్న రాత్రి 11 గంటల వరకు శ్రీపీఠం వరకు చేర్చారు. అంటే ఎంతవరకు ధర్మం ఉన్నది, మన దేశంలో ధర్మం ఉందా లేదా అనేది దీని బట్టనే మన హిందూ మతాలందరికీ తెలిసిపోతున్నది. హిందూ అందరూ అని తెలుసుకునేది ఒకటే విషయం, ధర్మాన్ని కాపాడాలనుకుంటే గిట ప్రతి హిందువు కూడా ఈ పరిపూర్ణానంద స్వామి జరిగిన యొక్క ఈ సంఘటన అందరు కూడా తీవ్రంగా ఖండించి ఈ ప్రభుత్వాన్ని కూడా ఏంటిది ప్రభుత్వం చేస్తున్నది ధర్మమా అధర్మమా అనే తెలిసే విధంగా మనం హిందువులందరూ కూడా మేలుకొని ముందు జాగ్రత్త ఇదంతా చేయాలని నా యొక్క కోరిక. జై శ్రీరామ్. దేశము బాగుండాలి, ఆయన లక్ష్యము దేశం కోసము ధర్మం కోసం, ధర్మం కోసం దేశం కోసం పనిచేసే కేవలం ధర్మమే, ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి సంకల్పం తీసుకుని ఆయన ధర్మం పెరగాలని చెప్పేసి, ప్రతి మనిషిలో ధర్మము కలగాలని చెప్పేసి, ధర్మ చైతన్యం కలగాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆయన ర్యాలీ తీయబోతుంది. ధర్మాగ్రహం ఆయన ర్యాలీ తీయబోతుంటే తనకు అడ్డుకుంటే కాకుండా తనకు అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు నగర బహిష్కరణ చేయడం జరిగింది. హిందువులు పార్టీలో మరి ఎన్ని దాడి జరిగినప్పుడు కూడా స్పందించకుండా ఈరోజు పరిపూర్ణానంద స్వామి యాత్ర చేస్తాంటే ఆయన మీద మన తెలంగాణ బహిష్కరణ వేడి వేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్న 400 హిందువులు ముక్త ఖండంతో మీ మీద 2019 హిందువులంతా సత్త ఎందుకు చూపించారు. ఈరోజు ధర్మాన్ని కాపాడనట్టయితే 2019 తెలంగాణ ఉద్యమం ఎంత లేచిందో హిందువుల ఐక్యత కూడా అట్లా లేస్తుంది. ఈరోజు జైత్యాలనే ఉదాహరణ, ఇది హిందూ రాజ్యం,
హిందూ దేశం హిందువులకే స్వేచ్ఛ లేకపోతే మరెవరికి లేదు. శ్రీరామ చంద్రుని పైన అనుచిత వాక్యం చేసిన ఎవడైతే మహేష్ ఉన్నాడో ఆయన మీద కిందరి కేసులు పెట్టి లోపలేసి కాకుండా ఆయనను ఇక్కడ నుండి బయటకు పంపించి కేసీఆర్ ఒక నాటకం చేస్తున్నాడు. అదేవిధంగా ఓవైసీ కూడా పరిగణించా టైం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను కూడా ఊచకోటకు వస్తారన్నాడు. మరి ఆ ఓవైసీని కాదు సంవత్సరం కాదు దేశం ముందే బహిష్కరించాలి. అటువంటి ఓవైసీని దగ్గర పెట్టుకొని ఈరోజు ధర్మాన్ని సంస్కృతిని కాపాడేటువంటి సావిత్రి పైన వేటు వేయడం బహిష్కరించడం చాలా బాధాకరం. మరి స్వామీజీలని ఈ విధంగా జైల్లో పెట్టడం ఊర్ల నుండి బహిష్కరించడం మరి కేసీఆర్కి చెల్లుబాటు అయింది కాబట్టి హిందూ దేశం లోపల హిందువుల మాటకు ఏ విధంగా విలువ ఉంది హిందువులకు ఏ విధంగా విలువ ఉంది అనేది కేసీఆర్ను చూసి మన హిందువులంతా ఏకం కావాలి. అదేవిధంగా రాముడి పైన కృష్ణుడి పైన ధర్మం పైన సంస్కృతి పైన మన జాతి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మన హెచ్చరికలాగుండి మన యొక్క షాపులు కానీ మన పనులు కానీ పక్కకు పెట్టుకొని అందరూ ఒకసారి మీదకి వచ్చి కులమత భేదాలు పక్కన పెట్టి మన దైవాన్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితేనే నిజమైనటువంటి హిందుత్వానికి మన సంస్కృతి విలువ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ బహిష్కరించడం జరిగింది. హిందూ ధర్మం కోసం ఆ ధర్మం హిందూ వైభవం గురించి హిందూ ధర్మం గురించి హిందువులందరి ఐక్యత గురించి వారు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ యాత్రను కేవలం మైనారిటీలను ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీలను మభ్యపెట్టడం కోసం వారిని సంతృప్తిపరచడం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామిని బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ఇదందరూ మనం గమనిస్తా ఉన్నాం. వారు ఏ రోజు కూడా ఇతర మతాల గురించి వ్యతిరేకం కానీ ఇతర మతాలకు వారిని బాధ పెట్టే విధంగా ఏ రోజు కూడా మాట్లాడడం జరగలేదు. కేవలం హిందూ ధర్మం గురించి మాత్రమే వారు హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం వారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి వారిని అరెస్ట్ చేయడం వెనుక కేవలం కుట్ర ఉంది, కేవలం రాజకీయ కోణం మాత్రం మనకు కనబడుతూ ఉంది. ఓట్ల కోసం ఏదైతే ముస్లిం మైనార్టీలను సంతృప్తి పరచడం కోసం మొన్న జరిగినటువంటి కత్తి మహేష్ ఇన్సిడెంట్ లో కత్తి మహేష్ ను బహిష్కరించినప్పుడు కొన్ని సంస్థలు యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కత్తి మహేష్ ను అతను దళితుననో లేకుంటే ఒక మైనార్టీ అనో ఈ విధంగా అందుకని అతన్ని బహిష్కరణ విధించడం జరిగిందనే విధంగా అర్థం వచ్చేలాగా అనేక కొన్ని సంస్థలు చెప్పడం జరిగింది. వారిని సంతృప్తి కొట్టడం కోసం ఈరోజు పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్ చేయడం కానీ బహిష్కరించడం జరిగింది. ఏదైతే మనం కోరుకుంటున్నామో ఏదైతే దేశం ఈ యొక్క యాత్ర అందరూ కూడా హిందువులందరూ కూడా